అడవిలో ఉండి ఏం పని చేస్తామంటే తేనెలు, మామూలుగా గడ్డలు ఇలాంటివి మేము ఎక్కువ ఉపయోగిస్తాం. చుడలు కట్టుకుంటాము. ఒక పెద్ద దరి ఉన్నది అనుకో, దానికి ఒక 10, ఒక 40, 50, 100 దగ్గర ఉంటాయి పెద్ద తేనెలు. ఒక దరి నిండా ఉంటాయి. ఇంకా మంట పెట్టినప్పుడు ఈగలు మొత్తం లేచిపోతాయి. ఇంకా మొత్తం లేచిపోయినాక ఓపెన్గా అయిపోయినప్పుడు దాన్ని మొత్తం తీసి ఒక గిన్నెలు పెడతాం. గిన్నెలు పెట్టి మీదకి ఇస్తే మీద వాళ్ళు ఇంకా మీద విన్నెలకి ఇచ్చి దాన్ని మొత్తం సప్లై చేస్తారు. ఒకరు ఇప్పుడు నేను ఇతను దిగుతాడు, ఇతను దిగిన తర్వాత అతను అలసిపోతే మళ్ళీ నేను దిగుతాను అనమాట. మంట కూడా తట్టుకోలేరు సార్. దాని మంట మాకు ఎప్పుడు కరుస్తుంటే కాబట్టి అవి మా శరీరం అనేది బాడీ అనేది ఇంకా మంట అనేది ఆపుతుంది అనమాట. మొద్దుపారినట్టుగా ఇంకా మంట లేకుండా ఉంటుంది దానికి. Their fathers and their fathers, when they used to not have grains to eat, for which they currently are consuming, they used to depend on tamarind and the ash from the cinnamon tree for their daily requirement, nutritional requirements. మా వాళ్ళు అప్పుడు తాగుడులకి బానిసలు అయిపోయినారు కాబట్టి ఇంకా పద్ధతులు, పాత పద్ధతులు అన్ని విడిచిపెట్టేసాం సార్. అవన్నీ లేవు. ఇప్పుడు మొత్తం కొత్త పద్ధతికి పోతున్నాం అనమాట. ఇంకా అందరు ప్రపంచం వల్ల ఇప్పుడు ఎట్ట తిరుగుతున్నారు అందరూ. మేము కూడా అలాగనే ఉండాలి, తిరగాల, మంచిగా ఉండాలి మేము కూడా. అవి ఎందుకు ఇంకా ఆలోచన నిర్వహించుకుని వచ్చినాం. ఇప్పుడు మేము అలాంటి చూతిలో ఉంటే మా పిల్లలు కూడా కాల్చుంటే మా బ్రతికే ఇంకా అప్పుడు మళ్ళీ అదే సుతికి అయిపోతుంది.